నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణి గారు ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చేసేదే కాకపోతే ఏంటంటే నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ రోజు చేసి ఆ సార్లు వాళ్ళకి అని చెప్పేసి వన్ వీక్ రెస్ట్ తీసుకొని బజ్జి ఉంటారు కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది బ్యూటీ పెరుగుతుంది అది ఉన్నమాటే అన్నమాట కాకపోయినా కానీ ఎక్సర్సైజ్ అనేది ప్రతి మనిషికి డైలీ రొటీన్లో ఉండాలా ఎక్సర్సైజ్ చేయాలా అది కంపల్సరీయా మీరు చెప్పండి ఎక్సర్సైజ్ గురించి నేను పర్సనల్గా తెలుసుకున్న ఒక వాల్యుబుల్ ఇన్సైట్ అండ్ షాకింగ్ థింగ్ కూడా నిజంగా అది ఎప్పుడెప్పుడు షేర్ చేయాలి అవకాశం వస్తే అంత ఎక్సైట్మెంట్లో ఉన్నా అనమాట సో అసలు ఎక్సర్సైజ్ అంటే నార్మల్గా మీరు ఏమంటారు చెప్పండి హౌ డూ ఎక్స్ప్లెయిన్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం జిమ్ కెళ్ళడము జనరల్ గా ఎక్సర్సైజ్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం మన లైఫ్ స్టైల్లో కాకపోతే ఏంటంటే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మీరు షూ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే అది దట్ రియల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు జాగింగ్ వాకింగ్ రన్నింగ్ జంపింగ్ సో అంటే అంటే ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతారు ఫస్ట్ థింగ్ అదే జనాలు తొంభై తొంభై శాతం రెండోది అందంగా కనిపిస్తారు అనేది కొంతమంది కేటగిరీలో హెల్దీగా ఉండడానికి అనేది థర్డ్ కేటగిరీ బట్ మీలాంటి వాళ్ళందరూ ఈసారి ఈ మధ్యన మెంటల్ పీస్ కావాలన్నా కానీ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నారు కదా అక్కడికి వద్దాం డెఫినెట్గా అలా ఉండే బట్ అసలు ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎక్సర్సైజ్ వల్ల మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది హార్ట్ పర్ఫార్మెన్స్ అంటే గుండె హెల్దీగా ఉంటుంది బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది మేజర్ కాజ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే బరువు తగ్గడానికి కాదు అందంగా కనిపించడానికి కాదు మన బ్రెయిన్ మన బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేయడానికి హార్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండడానికి సో ఇది ఎవరైనా మాట్లాడతారు ఎవరు మాట్లాడరు ఎక్సర్సైజ్ జాగింగ్ చేయండి ఇది చేయండి అది చేయండి అంటారు కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మెంటల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం బాడీ మూవ్ చేయడం అనేది మీరు మీరు రోజు బాడీ మూవ్ చేస్తారా చేయాలి కదా అక్కడ దాకా వస్తున్నాను అది అందరం చేస్తాం కానీ ఎక్స్పెషల్ గా కొంచెం టైం తీసుకుని ఏమైనా మూవ్ చేస్తారా డెఫినెట్లీ నాట్ నేనైతే చేయట్లేదు ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నాయి కానీ బాడీ మూవ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఉన్న ట్రామా బాడీలో కొన్ని ప్లేసెస్లో స్టోర్ అవుతుంది చిన్నప్పుడు ఏదైనా మనము రకరకాల ట్రామా బుల్లింగ్ కానీ ట్రామా కానీ ఏదైనా షాకింగ్ గుండ కానీ అంటే మనకి తెలుగులో ఇలా మాట్లాడాలంటే కొన్ని రకాల కీడులు అంటారు వీళ్ళకి ఈ కీడు ఉంది ఈ షేన్ ఉంది వాళ్ళ బాడీలో ఇక్కడ ఉంది రకరకాలుగా మాట్లాడతారు సో మనం సైన్స్ పరంగా మాట్లాడితే కొన్ని ట్రామాస్ అనమాట మనకి నెక్లో స్టమక్లో చెస్ట్లో రకరకాల ప్లేసెస్లో ట్రామా అనేది స్టోర్ అయి ఉంటుంది ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే నేను చెప్పట్లేదు యూ గో అండ్ సైన్సెస్ ఎస్ ఎక్స్క్లూజివ్గా దేర్ ఆర్ మెనీ కేస్ స్టడీస్ సో ఇలాంటి ట్రామా పోవాలంటే బాడీ మూవ్ అవ్వాలి బాడీ షేక్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నార్మల్గా రీసెంట్గా ఒక స్టడీ బయటకు వచ్చింది డ్యాన్స్ చేయడం వల్ల డ్యాన్స్ చేయడం వల్ల బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా పెరుగుతుందంటే యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ సో అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు డెస్క్ డెస్క్ జాబ్లు బ్యాంకర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఎక్కువ ఎర్లీ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సిట్టింగ్ పోచర్లోనే ఉండి ఎక్కువగా మనము పనిచేస్తున్నాము దానివల్ల మన బ్రెయిన్ అండ్ హార్ట్ కోహరెన్స్ అనేది తగ్గిపోతుంది సో బాడీ షేక్ అంటే నార్మల్గా అది చదివినప్పుడు నాకు చాలా నవ్వు అంటే మనం ఇలా ఇలా షేక్ చేయడం అంటే పిచ్చిగా అనిపిస్తుంది ఊరికి బాడీ షేక్ చేయడం అని మీరు బాడీ షేక్ చేసి వన్ మంత్ చూడండి యూ షేక్ యువర్ హ్యాండ్స్ లైక్ దస్ లేదా డాన్స్ చేయండి లేదా సంథింగ్ బాడీ ఎంత మూవ్ అయితే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఇంకా మీరు ఏ రకమైన ఎక్సర్సైజ్ ఏ రకమైన జిమ్కి వెళ్ళాల్సిన అక్కర్ కూడా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ టెల్లింగ్ యూ ఆన్ కెమెరా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో బాడీ మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది డాన్స్ అయినా కానివ్వండి లేదంటే మీరు నిజంగా మూవ్ చేయలేకపోతే వాక్ వాక్ అంత ఎఫెక్ట్ చూపించదు కానీ బాడీ మూవ్ చేయడమో ఇది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీస్కి వస్తే మన ఎమోషన్స్ని బయటికి తీసుకురావడానికి ఎక్కువగా దేర్ ఇస్ ఏ ప్రాక్టీస్ కాల్డ్ బ్రెత్ వర్క్ అనమాట మీరు నేను శ్వాస తీర్చుకుంటున్నాము దట్ ఈస్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వెరీ మచ్ రాంగ్ మనం శ్వాస తీసుకునే పద్ధతి అసలు కరెక్టే కాదు సో ఆ శ్వాస తీసుకోవడం కూడా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి నిజంగా అనిపిస్తుంది అసలు మనం ఏం నేర్చుకున్నాం స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్లో శ్వాస ఎలా తీసుకోవాలనేది కూడా మనకు సరిగ్గా తెలియదు సైన్స్ ప్రకారము మనం ఎలా తీసుకుంటాం ఒకేసారి లంగ్స్ నుంచి నోటి వరకు ఇలానే వస్తుంది కానీ దేర్ ఈస్ టెక్నిక్స్ దెర్ ఈస్ ప్రాసెస్ సో మన శ్వాస కూడా మనం ఎంత చక్కగా శ్వాస తీసుకుంటే మన ఊపిరితిత్తుల పనితీరు కానీ మన లంగ్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి సో ఇన్ కన్క్లూజన్ ఇన్ షార్ట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఎక్సర్సైజ్ అనేది జస్ట్ బాడీ బిల్డింగ్కో అందం కోసమో బరువు తగ్గడానికి కాదు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్ హార్ట్ కోహెరెన్స్ పెరుగుతాయి అండ్ బాడీని మూవ్ చేయండి ఐ రియలీ రియల్లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బాడీని మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎలా మూవ్ చేస్తారు ఇట్స్ అప్ టు యు ఏదో ఒక రకంగా అది డాన్స్ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి ఇప్పుడు కూర్చున్న చైర్ నుంచి కూడా బాడీని మూవ్ చేయడం ఒక బాడీ మూవ్ అవ్వాలి సో మన ఎమోషన్స్ ఎక్కడెక్కడైతే స్టోర్ అయ్యి ఉన్నాయి ఇంకా మనం అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా వీటి మీద బట్ ఇప్పుడు ఏంటంటే రకరకాల ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్నప్పుడు ఏదో చిన్న పాస్ట్ ట్రామా ఉంది ఆ ట్రామాస్ అన్ని యు డోంట్ బిలీవ్ మీ బాడీలో స్టోర్ అయిపోయి ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగో థర్టీ ఇయర్స్ ఎగో అవన్నీ ఎలా బయటకు వెళ్తాయి అనేది దేర్ ఆర్ లాట్ మెనీ టెక్నిక్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ నో సో అవన్నీ మనకి బయటికి రావాలి అంటే మనము మన శ్వాస మన ధ్యాస మన మూవింగ్స్ వీటన్నిటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు నుండి కొంచెం చిన్నగానే బాడీని మూవ్ చేద్దాం సో షేకింగ్ బాడీని షేక్ చేయడం మూవ్ చేయడం వల్ల మెనీ మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి డెఫినెట్ గా మీరు అన్న ఇది నేను కూడా ఒక చిన్న ఇక్కడ ఆర్టికల్లో చదివినట్లు గుర్తొస్తుంది నాకు లైక్ అంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి మన బాడీని మెల్లి మెల్లిగా మూవ్ చేయడం లైక్ అంటే కొంతమంది సాంగ్స్ పెట్టుకొని ఆ సాంగ్ కి కూర్చొని షేక్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు కూడా ఏదైనా మ్యూజిక్ వస్తుంటే మనం వాళ్ళ చేతులు బాగుంటే ఇలా ఇలా ఎగురుతూ ఉంటారు లైక్ అంటే బాడీలో మూమెంట్ అనేది బట్టే మన ఫేస్ లో కూడా కొన్ని కదలికలు అనేది ఏర్పడతాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు నిజంగానే ఈ బాడీ మూమెంట్ అనేది నిజంగానే చాలా మందికి నీడ నీడ్ ఫుల్ టాపిక్ ఇది దాన్ని కూడా మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్స్ ఫర్ దట్ లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి